హలో మామా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా అత్తయ్య గారు జానపద సాహిత్యాల్లో శ్రీరాముడు గురించి పాడిన పాటని విందాము. నా పేరు కేవీఎస్ లక్ష్మి, మాది కాకినాడ. మా అమ్మగారు నిత్యం పాడుకునే జానపద సాహిత్యం నుంచి సంపూర్ణ రామాయణ గేయమాలిక మీకు అందరికీ నేను వినిపిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః, సభాయే నమః. నారాయణుండు జగన్నాథుండు లక్ష్మీశ అఖిలలోకాశరణ్యుండు ఆది విష్ణు సచితానందుండు సర్వేశ్వరుండును దానవాది అవతారమూర్తి మాలిత రుద్రాద్రి మధ్యమం మనశేషసేనుడై నిద్రించే చక్రధరుడు బ్రహ్మాది దేవతలు ప్రాజ్ఞులై వచ్చియా రాక్షసా బాధల కోర్పలేక మననీయమైన భూమండలమున తెరవొప్ప కోసల దేశంబునందున పుణ్యనిధి అయి ఓజ్యపురమునందు దశరథుండను పేరధరణేశ్వరునకును కౌశల్యను కాంత గర్భమందు రాముడై జన్మించి రఘువంశమందున బాలలీలల నాడు వేళలందు ముని ఒక్కరుడు వచ్చి తన్ను రమని పిలచిన విని వృక్కిపై నమై విడలిరే వేకతోను ముని వెంట వేంజేసి మునుతాడగిన తంబి మారీజుబాహుల మడంచి కోసికొండను పేరగితరక్షణము చేసి శరణు ధూళిని రాయి చెయ్యజేసి హరివీళ్ళు ఖండించి అవని జను పెండ్లాడి పరశురాముని శక్తి భంగపరచి తండ్రి ఆనది భూని తవసి వేషమున బలాంబరము జటావళులు దాల్చి భూరి మహోన్నత చరితమేను నరించి గళమున అక్షమాలికలు ధరించి బాణవాణాసురాతుని రగవజములు ధరించి తమ్ముడు తానూను శ్రీరామచంద్రుండు సీతా సమేతుడై వరుసతో పదు నాలుగు వత్సరములు వనవాసములు ఛాయ వరుస సంతోషులై పైనమై విడలిరే వ్యక్తతోను నదుల ముందర దాటి నగరం వరను గడచి తడవికారడవిలో తోడ నడచి భూమి ఆశ్రమం చేరి భూమితో భాషించి అచ్చట భరద్వాజ ఆశ్రమంబు చేరి భరద్వాజ సేవించి అతని చే ఆజ్ఞను గైకొని అచట బాసి కోర్కె మేరంగ చిత్రకూటాద్రికేతించి అందున్న మురుళ ఆశ్రమము చూచి మురుళాది మొర తీర్చి ఘనభక్తితో వృక్కె వినయంబు తోడనా విపినమందు అలరంగ వృణశాల అసడగా మించి ముని ఫలాహారులై నిలచిరపుడు వనజమయముల పాపి మునులాది మొర తీర్చి కాకాసురుని గాచి కరుణ మెరసి ముని వృత్తి తోడనే సన్మునులు గూడుండగా జనకుండు పరలోక గతిని చెంది విని ఆత్మ చింతించి రఘుపతి సన తండ్రి కీర్తిలోదకంబుల నచ్చే భరత కృపగాంచి పాదుగమ్ములు ఇచ్చి పని పోని బొమ్మని అయోధ్య పురికిని అతన్ని పంపి చిత్రకూటము వదలి శీఘ్రమమ్మున ఘోర దండకారణ్యమ్ముడు ఎదుచ్చే దండకారణ విలో దుండగుడై వచ్చి కలసి విరాదునే గండడించే కరదూషణాదుల ఖండించి వేగమే సుపనాతి ముక్కు చెక్కివేయ మాయా మృగం వైన మారీష వరించి ఆ సమయం బొనా అసురవరుడు జానకిని కొని పోవ జననాథ పుత్రుడు సీతగానక భ్రాంతి సేనతోను పగతి చే కూలిన పక్షికి పదవిచ్చి ఘోరక బంధునే కూలనేసే ఈయన పుత్రులని తారహితోగా వప్పించే వాయుసుని పంపే వార్త తెలసే కపులచే మున్నీరు గట్టుపెట్టి కడలి వేగము గడచి గనసు వేలాద్రిపై వేలములు తీరి ప్రబలియున్న హనుమంత జాంబవంత సుగ్రీవధనులీల భటులు వరులు ఎలమిడబ్బది రెండు వేల సేనాధిపతులు పొరువగాను దశరథ రాముడపుడు దశముపుడెత్తిన ధవళ ఛత్రము బిరుదని శానీలు ధరణి కూల్చే భల్లోక వనరా బలములుడి పురిగులు పల్లంక ముట్టడి జుట్టి లంక గొట్టి సప్తహోరాత్రములు సమరంబుగా చేసి సకల రాక్షసుల నెల్ల సంహరించే వెలసి రావణ కుంభకర్ణులావధించ రక్తము బలభూత రాసి చేసే సురుడు పువ్వుల వాన కురిపించే రాముపై దేవతల తొరియదుందులు బ్రోయ గరుడ గంధర్వులు గానంబులనరించే సకల దేవతలంత సంతసించే అంత విభీషుండవని తోడ్ తెచ్చి రాము సన్నిధి నిలిపి రమ్యముగను
సురులు మెచ్చగా అగ్ని వచ్చే వెలవడి వచ్చే శ్రీరామ సైతయే సీతయుండే ధరణియతో ఓడి వర పుష్ప గమనెక్కి ఆకాశ మార్గం నందు విడలే మును వచ్చిన త్రోవ ముని ఆశ్రమునెల్ల సీత కెరిగింపుతో శీఘ్రముగను ఐవోజ్య కేతించి అఖిల జనులను మెచ్చబట్ట విలిక్తుడే ప్రసరణేరే జగతినే కాదసి సహస్రవత్సరములు ధర్మం వునాగు పాదములు నడిపి గదచిచేనుత్తర కథల నెల్ల ఆలింప పరమ సంతోషాన అనరియున్నా విధి కృతం మున వైదేహికిన్ముని పల్లెకును భోవ కోర్కెగల్గే అచట రామ రవి తేజులైన లవకుశ కుమారులను గని కులదీపకుల చేసి కోర్కె మెరసే రామకథామృతము రత్నమాలి వేది దాసదాసాదులకును సరి దశరథారాముడవతార లీల చాలించు వేళలా సౌమిత్రి శేషుడై భరత శత్రుఘ్నులు రూపములు వాసి శంకుచక్రములయ్యే జానకి లక్ష్మయ్యే వనచరాపతులెల్ల వేంపులయ్యే అంతనారాముండు ఆది నారాయుడై చనిను వైకుంఠపురమునకును అని ఎట్లు నారదముని వాల్మీకి మునికి చెప్పిన తెరంగునా అని ఎట్లు రామాయణార్థం యుక్తముగా చేసి సమానిక గూర్చి చెప్పబడియే రామకథామృతము చదివిన విన్నను పఠించి చెప్పిన భక్తితోను నిత్యంబు పారాయణము చేయు వారలకు నిఖిల పాపక్షయంబోని సంపూర్ణ యశము గల్గు పుత్ర పౌత్రాభివృద్ధి గల్గి వర్ధిల్లు ప్రాణాంత కలమందు రాముడిచ్చున కైవల్య రాజ్య పదవి రామతారక నామ రఘురామ రామ విన్నారు కదా, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ ఏడాదంతా మంచి జరగాలని మా మెడ్లీ మ్యాజిక్ ఆశిస్తున్నాం. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఎందుకంటే మా మెడ్లీ మ్యాజిక్స్లో వీడియో పెట్టడం లేట్ అవ్వచ్చు కానీ వీడియో పెట్టడం మాత్రం పక్కా.